वेलकम टू माय चैनल टिकटॉक स्टार नारायण। ओके फ्रेंड्स, ई रोजु मीकु मन आंध्र राष्ट्रंलो उन्न मन ओंटिमिट्ट अंटे श्री कोदंडराम स्वामी देवालय मन श्रीरामुडु देवालय अयिते 1616వ శతాబ్దం నాటి దేవాలయం అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆ కాలం నాటి అంటే విజయనగర సామ్రాజ్య రాజుల కాలం నాటిది 16వ శతాబ్దానికి చెందిన దేవాలయం ఇది చాలా ప్రసిద్ధి గాంచినది ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయం మీకు చూపించాలని ఫ్రెండ్స్ ఓకే మీకు చూపిస్తా ఇప్పుడు అందరూ కూడా చూడాలి ఎందుకంటే మన ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరం కూడా చూస్తుంటా మీరు కూడా చూడాలని అదే అభిప్రాయంతో మీకు చూపించడానికి మాత్రమే ఓకే రైట్ వెళ్దాం శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఒంటి మిట్ట విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ పూర్వకాలంలో 16వ శతాబ్దానికి చెందిన ఆ రాజులు కట్టించిన దేవాలయం శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఒంటి మిట్ట ఓకే హెల్లో ఫ్రెండ్స్ బాగా హైట్గా ఉంది చాలా హైట్ ఆ ముఖద్వారం చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతమైనదిగా రాయి కట్టడం ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఓన్లీ రాయితోనే రాచితో పాల్ పురాతనమైనటువంటి రాయితో కట్టారు పురూప శిల్పాలు కూడా ఉన్నాయి ఓకే రెండు లోపలికి ముఖద్వారం అక్కడ మహా అద్భుతంగా కట్టించారు సూపర్ ఎక్సలెంట్ ఇది వచ్చేసి పరమడకి ఉన్న ముఖద్వారం ఇది వావ్ గోపురం ఇక్కడ గర్భగుడి ఉంది బహు సుందరమైన ప్లేస్ చాలా ఇప్పటి కాలంలో అయితే మన వాళ్ళు కట్టడానికి చాలా కష్టం కట్టలేరు ఇలా ఈ విధంగా ఈ రాయితోటి పురాతనమైన రాయి ఇది అద్భుతంగా కట్టించారు మొబైల్ ఆఫ్ చేయాలంటారు ఒక నిమిషం స్వామి మొబైల్ ఆఫ్ చేయాలా ఓకే చూడాలని ఓకే స్వామి 1000 సంవత్సరాల క్రితం తీసిన కట్టించిన ఇవి టెంపుల్ ఇది అతి పురాతనమైనది అబ్బబ్బా గుడిలోకి వెళ్ళటానికి కుదరలేదు ఫ్రెండ్స్ వాళ్ళు తెలియను నేను కానీ తీయలేదు వీడియో తీయకూడదట ఓకే చూడండి ఇవాళ అపరూపమైనటువంటి రాతితో కట్టించారు ఫ్రెండ్స్ చాలా వరకు టైట్గా ఉంది బంద్ చేయమంటున్నారు మీ కొరకే తీస్తున్నా ఓకే మళ్ళీ చూపిస్తా బయటికి వెళ్ళాక ఓకే రైట్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనది అతి పురాతనమైనది చాలా విలువైన సంపద అబ్బబ్బబ్బబ్బ ఇది మీకు చూపించడానికి నేను చూశాను ఇంతకుముందు 2-3 సార్లు చాలా అద్భుతమైనది చాలా అందమైనది ఇది సుమారు 1000 సంవత్సరాలు అవుతుందట కట్టించి అంటే విజయనగర సామ్రాజ్య రాజులు కట్టించారట ఇప్పటి కాలంలో అయితే ఇలా కట్టించడానికి
ఎవరితో కాదు అనే విధంగా ఉంది. ఎన్ని కోట్లైనా కూడా మిలియన్ కోట్లైనా కూడా కట్టించలేని విధానం ఇది. ఇది ధ్వజస్తంభం అంటారు కదా, ధ్వజస్తంభం. ఓకే, అపురూపమైనటువంటి రాయి ఏకశిల నగరం అంట ఇది. చూడండి, ఒకే రాయితో ఏ విధంగా కట్టి ఇవి శిల్పాలు చెక్కారు. అమ్మో బాబా, అపురూపమైన శిల్పం. ఈ ఒక్క రాయికే నాలుగు రకాలుగా, నాలుగు విధాలుగా, నాలుగు శైలులకు ఏ విధంగా చెక్కారో చూడండి. అంత కళాకారులు ఉన్నారు పూర్వం గతంలో. ఒక్క రాయి ఏ విధంగా శిల్పము. సూపర్ సూపర్ ఫ్రెండ్స్, దొంగచాటుకు తీస్తున్న వీడియో మన కొరకే. బయటికి వెళ్దామా? మాస్క్ పెట్టుకొని రావాలా? ఓకే, బయటికి వెళ్ళాక బయట కూడా చేయిస్తాం ఫ్రెండ్స్. ఓకే, బయటికి వెళ్దాం పదా. చాలా అద్భుతంగా ఉంది చూడండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వావ్, నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా జస్ట్ 1 అవర్ 2 అవర్స్ కూడా ఇక్కడే దేవుని కాడ ఉండి లోపల అక్కడ కూర్చునే వాళ్ళం. చాలా బాగా అయితే వీడియో తీయడానికి బయటకు వచ్చాము, లోపల తీయనీయట్లేదు. గుడి లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, చాలా హ్యాపీ. అద్భుతంగా ఉన్నాయి చూడండి, బయటికి వెళ్దాం పద ఫ్రెండ్స్. శిలాశాసనం చేయిస్తా చూడండి, ఏ కాలంలో ఇదిగా చూడండి మీరే. 1356 సంవత్సరం శిలాశాసనం, 1356 సంవత్సరం అంటే ఆ కాలంలో ఇవి నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ ఏకశిలా నగరం అంటారట. ఇవి అయితే ఇంకా తెలుగు రాశారు కానీ ఆ పూర్వంలో రాశారు. ఇవి మనకు అర్థం అంతగా అవతలేదు, సంస్కృత పదాలతో కలిసిన భాష అంతా కూడా. ఇవి టైం పడుతుంది మనం చదవడానికి, ఇవి అంతగా వీలు పడదు ఇప్పుడు. ఇదైతే మీరు గమనించండి, 1556 సంవత్సరం ఆ టైంలో, 1356 సంవత్సరం ఆ టైంలో. ఓకే, బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ఎదురుగానే, ఈ టెంపుల్కి ఎదురుగానే శ్రీ సంజీవరాయ స్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ. చూద్దాం, ఆంజనేయ స్వామి లోపల తీయనియరు కదా, తీయద్దు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. అయితే నేను 20 ఇయర్స్ అప్పుడు కూడా వచ్చాను, నేను 20 సంవత్సరాల క్రితం కూడా ఫస్ట్ వచ్చినప్పుడైతే అంతా కూడా ఏమీ లేకుండే. ఇప్పుడు ప్రభుత్వం కూడా, మరి ఇది అంతా కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉంది ఇప్పుడు. అందు కారణంగా బాగా డెవలప్ చేశారు, చాలా సుందరంగా అద్భుతంగా తయారైంది. సూపర్. శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఒంటిమిట్ట, చూడండి ఎంత అద్భుతంగా ఉందో ముఖద్వారం ఇది. ఇక్కడ వచ్చేసి ఇది పరమటకి, ఇది దక్షిణ ముఖద్వారం. నా ఓకే ఫ్రెండ్స్, ఎక్సలెంట్, అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి దక్షిణ ముఖద్వారం, ఇది దక్షిణానికి ఉన్న ముఖద్వారం. ఇంత కూడా ఇదిగో యాత్రికులు వచ్చి, పూర్వకాలంలో యాత్రికులు ఇక్కడ బస చేసేవారట. ఓకే, అటు వెళ్దాం బయట పక్కకి. ఎంత గ్రీనెస్గా ఉందో చూడండి, ఎక్సలెంట్. శ్రీరామ కోదండరామ స్వామి ఆలయం ఒంటిమిట్ట, ఏకశిలా నగరం అని కూడా అంటారు ఇది. ఏమా సోడా టీ తాగమంటారా? ఓకే ఓకే, ఏదో ఒకటి తాగుతాం ఇప్పుడు.
కూల్గా కూల్గా చాయ్ టీ ఉందా టీ అవునా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన శ్రీ రామకోదండ స్వామి దేవాలయము ఒంటిమిట్ట ఏకశిలా నగరం చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో నేను 20 సంవత్సరాల క్రితం నుండి నేను చూస్తున్నా ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి అన్న నేను కంపల్సరీ చూస్తా కాబట్టి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వరల్డ్ లెవెల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ మీ కొరకు నేను ఈరోజు వీడియో చూపించాను నేను ఎందుకంటే వచ్చాను నేనే చూసేది కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చూడాలి అనే ఆ ఉద్దేశంతో మీకు తెలియజేయాలని చూపించాలని నేను ఈ ప్రయత్నం చేశాను ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా చూడండి హ్యాపీగా ఉండండి ఎప్పుడైనా కూడా వస్తే మన ఆంధ్రాకి రాయలసీమ కర్నూలు టు తిరుపతి మధ్యలో మన కడప నుండి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ హైవేలోనే ఉంది మీరు చూడొచ్చు వెరీ హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ ఐఎమ్ టిక్ టాక్ స్టార్ నారాయణ హ్యాపీ బాయ్ ఫ్రెండ్.